हेलो फ्रेंड्स, वेलकम टू फ्रेशर्स नो तेलुगु यूट्यूब चैनल। मनम ई वीडियो लो कालोजी आरोग्य विश्वविद्यालय में बीएससी नर्सिंग एंड बीपीटी कोर्स एडमिशन्स ओपन अवडम जरिगिंदि। फ्रेंड्स, वीट की संबंधी नोटिफिकेशन अनेदी ऑफिशियल गा रिलीज चेशारु। सो ఆ నోటిఫికేషన్ ని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము। ముందుగా మనం గమనించినట్లయితే 2022-23 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, పీబీ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సులకు మనకి అడ్మిషన్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది। ఫ్రెండ్స్, గవర్నమెంట్ అలానే ప్రైవేట్ కాలేజెస్ లో మనకి ఈ కోర్సెస్ కు సంబంధించి అడ్మిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది। ఈ అడ్మిషన్స్ అన్ని కన్వీనర్ కోటాలో మనకి అడ్మిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది। ఫ్రెండ్స్, सो वीट की संबंधी कंप्लीट डीटेल्स इप्पुडु मनं तेलुसुकुंदामु। सो कोर्स विवरण मनं गमनिंचिनट्लयिते फ्रेंड्स, बैचलर ऑफ फिजियोथेरेपी कोर्स अनेदी मनकि 4 संवत्सराल ड्यूरेशन उंटुंदी। बीएससी नर्सिंग कोर्स वच्चेटप्पटिकि मनकि 4 इयर्स कोर्स फ्रेंड्स, अंड अलाने पोस्ट बेसिक बीएससी कोर्स वच्चेटप्पटिकि मनकि 2 इयर्स कोर्स उंटुंदी। అండ్ అలానే మనము రిమైనింగ్ డీటెయిల్స్ మనం గమనించినట్లయితే మనకి ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అన్నట్లయితే మనం ఇంటర్మీడియట్ లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి స్ట్రీమ్స్ లో మనం ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నా, లేదా జనరల్ నర్సింగ్, లేదా మిడ్వైఫరీ కోర్సెస్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ కోర్సుల్లోకి మనకి అడ్మిషన్స్ అనేవి రావడం జరుగుతుంది। ఫ్రెండ్స్, సో మనకి ఏజ్ లిమిట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం గమనించినట్లయితే మనకి మినిమం వచ్చేటప్పటికి 17 ఇయర్స్ అనేది ఉండాలి। ఫ్రెండ్స్, సో ఈ 17 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది 31st of December 2022 ని బేస్ చేసుకొని మనకి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది। అండ్ అలానే మనము సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి డీటెయిల్స్ మనం గమనించినట్లయితే మనకి ఇంటర్మీడియట్ లో మనకి ఏవైతే స్కోర్ వస్తుందో ఆ స్కోర్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ సీట్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది। ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ మనము ఇంపార్టెంట్ గా గమనించినట్లయితే మనకి రిజిస్ట్రేషన్ ఫీస్ కి సంబంధించిన డీటెయిల్స్। ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ఫీస్ కి సంబంధించి డీటెయిల్స్ మనం గమనించినట్లయితే మనము 2500 రూపాయస్ అనేది మనం పే చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది। ఇన్ కేస్ మీరు ఎస్సి ఎస్టీ అభ్యర్థులైనట్లయితే మీకు 2000 రూపాయస్ ఫీస్ పే చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఫీస్ అనేది మీకు ఇక్కడ సరిపోతుంది। ఫ్రెండ్స్, అండ్ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం మనం ఇక్కడ లాస్ట్ డేట్ గమనించినట్లయితే 3rd of October 2022 కల్లా మనం ఆన్లైన్ మోడ్ లో మనం ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। ఫ్రెండ్స్, సో ఈ పర్టిక్యులర్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం। ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share and subscribe to our channel। Thank you friends।